ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు కేఎస్ఆర్ ఆన్లైన్ ఈ రోజు మీకోసం నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ థింగ్ తో వచ్చాను మరి ఆ థింగ్ థింగ్లోకి వెళ్ళిపోదామా లెట్స్ గో మనమంతా ఎంతో ఆసక్తిగా ఆతృతగా ఎదురు చూస్తున్న విషయం ఏమిటంటే పాఠశాలలు ఎప్పుడు ప్రారంభం కాబోతున్నాయి అని అయితే కేంద్ర యొక్క ఆదేశాల ప్రకారము ప్రజెంట్ కరోనా పరిస్థితి ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము పాఠశాలలు అక్టోబర్ ఐదున కాకుండా నవంబర్ రెండున ప్రారంభించాలని అనమాట యాక్చువల్గా అయితే ముందుగా అక్టోబర్ ఐదో తారీఖు నాడు పాఠశాలలు ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిర్ణయించింది కానీ ఈ కరోనా కేసుల యొక్క తీవ్రత అధికంగా ఉన్న కారణంగా కేంద్రం కూడా ఆదేశాలను ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ ఆదేశాల ప్రకారము నవంబర్ రెండో తారీఖు నుండి పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయని తెలియజేయడం జరిగింది అయితే జగనన్న విద్యా కానుక అని చెప్పేసి స్టూడెంట్స్కి కిట్స్ ఇస్తారన్నమాట అంటే బ్యాగ్స్ అన్నీ ఇస్తారు అది ప్రోగ్రామ్ మాత్రము అక్టోబర్ ఐదో తారీఖు నాడు జరగబోతుంది కాబట్టి మన పిల్లలను అందరినీ కూడా పాఠశాలకు అక్టోబర్ ఐదో తారీఖు నాడు తీసుకురావాలా వద్దనే విషయం కూడా చెప్తారు అంటే పేరెంట్సే వెళ్లాల్సి ఉంటుంది నాకు తెలిసిన వరకు ఏంటంటే పేరెంట్సే వెళ్ళాలి చిన్నపిల్లలు వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ కిట్ కిట్స్ కూడా వాళ్ళకే ఇస్తారు నెక్స్ట్ మనం జగనన్న విద్యా కానుక ఐదో తారీఖు నాడు ప్రారంభం కాబోతుందని చెప్పాను కదా అందులో భాగంగా ఏమేమి అనేది కూడా మీకు నేను తెలియజేస్తాను వన్ బై వన్ చూద్దాం ఒకసారి ఈ విద్యాకానుకలో భాగంగా స్కూల్ డ్రెస్ ఒకటి ఇస్తారు యూనిఫామ్ అంటాం కదా యూనిఫామ్ యూనిఫామ్ ఇస్తారు అలానే బుక్స్ ఇస్తారు హయ్యర్ క్లాసెస్కి అయితే నోట్బుక్స్ కూడా ఇస్తారు అలానే బ్యాగ్ ఇస్తారు బెల్ట్ ఇస్తారు షూస్ ఇస్తారు అలానే రెండు జతల సాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుందనమాట చక్కగా అన్నీ ఈ కిట్ అన్నీ కూడా బ్యాగ్లో పెట్టేసి పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పేరెంట్స్ని రమ్మని అంటారని మాకు న్యూస్ వచ్చింది కాబట్టి దాని ప్రకారం మీరు వెళ్ళి తీసుకోవచ్చు అలానే పాఠశాలకు పంపించేటప్పుడు తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ముఖ్యంగా గమనించాలి అక్కడ ఉన్నటువంటి టీచర్లు వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి మనం పేరెంట్స్గా మన బాధ్యత కూడా నిర్వర్తించాలి ముందుగా మాస్కులు ఉండాలి శాన్ నెక్స్ట్ వచ్చేసి శానిటైజర్ ఉండాలి పాఠశాలలో శానిటైజర్ వాళ్ళు ఉంచుతారు ఒకవేళ లేకపోయినా మనం చిన్న బాటిల్ కొంత ఫిఫ్టీ రూపీస్ అవుతుంది అలానే పిల్లల వాటర్ బాటిల్స్ కూడా చాలా శుభ్రంగా క్లీన్ చేసేసి వాళ్ళకి ఇవ్వాలి అలానే ఒకళ్ళ వాటర్ బాటిల్ ఇంకొకళ్ళు యూజ్ చేయకూడదని కూడా మనం ఇన్స్ట్రక్ట్ చేయాలి పిల్లలకి అంటే చెప్పాలి ఇంటి దగ్గర అలాగే నెక్స్ట్ వచ్చేసి సోషల్ డిస్టెన్స్ కూడా పాటించాలని మనం వాళ్ళకి తెలియజేయాలి మనం ఇంటి దగ్గర చెప్తే పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు చెబుతారు కాబట్టి చాలా వాళ్ళు కేర్ తీసుకోగలుగుతారు అలానే వాటర్ ట్యాప్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా సోషల్ డిస్టెన్స్ పాటించి వాటర్ ట్యాప్లో వాటర్ పట్టుకోమని మనం చెప్పాలి ఇక్కడ మనం పిక్చర్లో చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది ఆ తర్వాత నెక్స్ట్ మనం గమనించినట్లయితే సోషల్ డిస్టెన్స్ అనేది టూ మీటర్స్ ఉండాలి అంటే నియర్లీ సిక్స్ ఫీట్ ఆరు అడుగుల దూరంలో ఉండేటట్లుగా మనం వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారు వన్ ఆర్ టూ టైమ్స్ చెప్తే వాళ్ళు ఎడ్యుకేట్ అయిపోతారు ఆ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే సోషల్ డిస్టెన్సింగ్ ఈ విధంగా ఉండాలని చెప్పేసి వాళ్ళకి మనం చెప్తూ ఉండాలి ఓకే ఈ విధంగా మీ పిల్లల్ని పాఠశాలకు పంపిస్తారని ఆశిస్తాను ఈరోజు నేను చేసినటువంటి ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అంటే చాలా సింపుల్ అనమాట ఈ వైపున నా ఎంబ్లమ్ వస్తుంది అంటే నా ఫోటో వస్తుంది ఆ ఫోటోని మీరు ఇలా టచ్ చేశారనుకోండి ఇలా ప్రెస్ చేశారు లేదా టచ్ చేశారనుకోండి సబ్స్క్రైబ్ అయిపోతారు నేను ఏదైతే న్యూ వీడియో చేస్తానో ఆ వీడియోస్ మొత్తం కూడా మీకు రావడానికి అవకాశం ఉంది కాబట్టి బెల్ సింబల్ అయినా మీరు ప్రెస్ చేయొచ్చు లేదా మీరు యూట్యూబ్లోకి లోకి వెళ్ళి సెర్చ్ సెర్చ్ బార్ లో పైన కేఎస్ఆర్ ఆన్లైన్ టూ థౌజండ్ టూ అని మీరు ఒకసారి సెర్చ్ చేశారనుకోండి నా వీడియోస్ అన్ని కూడా వస్తాయి దాదాపు ఎయిటీ త్రీ వీడియోస్ ఉంటాయి మీకు నచ్చిన వీడియో మీరు చూడవచ్చు కాబట్టి మీరందరూ కూడా చూస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తాను ఓకే థ్యాంక్ యూ